వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటి మహా. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ క్లాస్ లో ఈ అబాకస్ ని ఎలా యూజ్ చేయాలో, నెంబర్స్ ని ఎలా ఫీడ్ చేయాలో, ఈ అడిషన్స్ ని ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మన సబ్ట్రాక్షన్స్ ని ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా సింగిల్ డిజిట్ నంబర్ 9 - 3 9 ని ఫీడ్ చేసుకుందాం. ఈ వన్స్ ప్లేస్ లో ఉన్నాయి 7-bit 5 ని మనం కిందికి జరుపుకోవాలి, ఫీడ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కావాల్సింది 9 కాబట్టి ఈ వన్స్ ప్లేస్ లోనే 4 ఎత్ బిట్స్ ని ఫీడ్ చేసుకోవాలి. 5, 6, 7, 8, 9 -3 9 లోకి వెళ్ళి మనం 3ని మైనస్ చేద్దాం. ఇక్కడ ఈ ఎత్ బిట్స్లలో ఈ 4 ఎత్ బిట్స్లలో ఈ 3ని మనం -3 బిట్స్ ని మనం మైనస్ చేసేద్దాం. 9 - 3 - 5, 6 9 - 3 = 6 ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అబాకస్ ని క్లియర్ గా చేసుకుందాం. 2 డిజిట్స్ నంబర్ 27 - 14 ముందుగా మనం 20ని ఫీడ్ చేద్దాం. ఈ 10 స్పేస్ లో కనబడుతున్నాయి 2 ఎర్త్ బేస్ ని ఫీడ్ చేసుకోవాలి, దాని వాల్యూ 27. ఇక్కడ 1 స్పేస్ లో ఉన్న ఈ 7-bit 5 ని మనం కిందికి ఫీడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 స్పేస్ లో ఉన్న ఈ 2 ఎర్త్ బేస్ ని మనం ఫీడ్ చేసుకోవాలి. 27 - 14 10 ని మనం మైనస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 ఎర్త్ బిట్స్ లలో కనబడుతున్నాయి ఒక 1-bit ని, అంటే దాని వాల్యూ 10 ని మనం కిందికి ఫీడ్ చేసుకోవాలి, మైనస్ చేసుకోవాలి. మనం 10 ని మైనస్ చేసేసాం. ఇప్పుడు మనకి కావాల్సింది 4 ని మైనస్ చేయాలి. మనం ఇక్కడ ఫీడ్ చేసుకున్న ఈ బిట్స్ లలో 4 లేదు కాబట్టి ఈ 5 ని మనం మైనస్ చేసేసి 1 ని యాడ్ చేయాలి. ముందుగా మనం చెప్పుకున్నాం కదా సబ్ట్రాక్షన్ లో అడిషన్ చేయవలసి ఉంటుందని, అడిషన్ లో సబ్ట్రాక్షన్ చేయవలసి ఉంటుందని. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ లో అడిషన్ చేసేసాం. ద ఆన్సర్ ఈస్ 10, 11, 12, 13 27 - 14 - 13 ఇప్పుడు మనం 3-digit సబ్ట్రాక్షన్స్ ని చేద్దాం. 468 - 243 400 ని ఫీడ్ చేసుకుందాం. ఈ అబాకస్ ని క్లియర్ గా చేసుకుందాం. ఇప్పుడు మనం 400 ని ఫీడ్ చేసుకుందాం. 100 స్పేస్ లో కనబడుతున్నాయి 4 ఎర్త్ బిట్స్ ని మనం ఫీడ్ చేసుకోవాలి, వాల్యూ 400. 60 ని ఫీడ్ చేసుకుందాం. ఈ 10 స్పేస్ లో కనబడుతున్నాయి 7-bit 5 ని ఫీడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఎర్త్ బిట్ ని మనం ఫీడ్ చేసుకోవాలి, 10 స్పేస్ లోకి ఫీడ్ చేసుకోవాలి. 50, 60, 8 ని ఫీడ్ చేసుకోవాలి. 1 స్పేస్ లో కనబడుతున్నాయి 7-bit 5 ని ఫీడ్ చేసుకోవాలి. అలాగే ఈ 3 ఎర్త్ బిట్స్ ని ఫీడ్ చేసుకోవాలి. 5, 6, 7, 8 -400 - 468 - 243 ఈ 100 స్పేస్ లో ఈ 400 లో 200 ని మైనస్ చేయాలి. 200 ని మనం మైనస్ చేసేసాం. ఫ్రెండ్స్, ఇప్పుడు 440 మనం మైనస్ చేయాలి. మనం ఈ ఫీడ్ చేసుకున్న ఈ బీట్స్లలో 40 లేదు కాబట్టి 50ని మైనస్ చేసి 10ని ఫీడ్ చేయాలి, 10ని యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా సబ్ట్రాక్షన్లో అడిషన్ చేయాలని, అదే ఈ విధంగా చేయాలి. 3ని మనం ఇప్పుడు మైనస్ చేయాలి. ఇక్కడ మనం ఫీడ్ చేసుకున్న ఈ 3 బిట్స్ మనం మైనస్ చేయాలి. ద ఆన్సర్ ఇస్ 225 468 - 243 = 225 ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4-digit సబ్ట్రాక్షన్ ని చేద్దాము. 7645 - 3214 7000 ని ఫీడ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఈ అబాకస్ ని క్లియర్ గా చేసుకోవాలి. 7000 ని ఫీడ్ చేసుకుందాం. ఈ 1000 ప్లస్ లో కనబడుతున్న ఈ యొక్క 7-bit ని ఫీడ్ చేయాలి. అలాగే 2 ఎర్త్ బిట్స్ ని ఫీడ్ చేయాలి, దాని వాల్యూ 7000 5600 6000 7000
600 ని ఫీట్ చేయాలి 100 ప్లస్ లో కనబడుతున్నాయి 7 బిట్ 5 ని ఫీట్ చేయాలి అలాగే ఈ 100 ప్లస్ లో కనబడుతున్నాయి 8 బిట్ ని ఫీట్ చేయాలి దెన్ వాల్యూ 600 40 అన్నప్పుడు ఈ 10 ప్లస్ లో కనబడుతున్నాయి 4 8 బిట్స్ ని ఫీట్ చేసుకోవాలి 40 5 ని ఫీట్ చేసుకోవాలి ఈ 1 స్పేస్ లో కనబడుతునే 7 బిట్ 5 ని మనం ఫీట్ చేసుకోవాలి 5 ని మనం ఫీట్ చేసుకున్నాము మైనర్ 7645 మైనస్ 3214 3000 ని మైనస్ చేయాలి ఫీట్ చేసుకున్న ఈ బిట్స్ లలో 3000 లేదు కాబట్టి 5000 ని మైనస్ చేసి 2000 ని యాడ్ చేయాలి దీన్ని సబ్ట్రాక్షన్ లో అడిషన్ చేయవలసి ఉంటుంది అడిషన్ లో సబ్ట్రాక్షన్ చేయవలసి ఉంటుంది ఈ సబ్ట్రాక్షన్ లో అడిషన్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా చేయాలి 3000 ని మనం మైనస్ చేసాం 200 ని మనం మైనస్ చేద్దాం మనం ఇక్కడ ఫీట్ చేసుకున్న ఈ బిట్స్ లలో 200 లేదు మైనస్ చేయడానికి అప్పుడు ఈ 500 ని మైనస్ చేసి ఈ 300 ని యాడ్ చేయాలి ఇప్పుడు మనం 10 ని మైనస్ చేద్దాం ఇక్కడ ఫీట్ చేసుకున్న ఈ 4 ఈ 40 లో 10 ని మనం మైనస్ చేసుకుందాము ఇప్పుడు మనం 4 ని మైనస్ చేద్దాం ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి 5 ని మైనస్ చేసి 1 ని యాడ్ చేయాలి ద ఆన్సర్ ఇస్ 4431 7645 మైనస్ 3214 ఈజ్ ఈక్వల్ 4431 నెక్స్ట్ వీడియోలో మనం క్యారీ ఓవర్ అడిషన్స్ ని బేరింగ్ సబ్ట్రాక్షన్స్ ని ఎలా చేయాలో నేర్చుకుందాం థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ థ్యాంక్ యూ టు ఆల్